Hello, hi, welcome back. So, ivala manam corn cheese capsicum sandwich chesukundam manchiga with green chutney. కొంచెం టైం పడుతుంది గ్రీన్ చట్నీ అన్ని కూడా చేసుకుంటాం కదా బట్ సూపర్ యమ్మీ వీక్లో వన్స్ టూ వీక్స్ ఒకసారి చేసుకుంటే బాగుంటుంది కదా సో ఇక్కడైతే నేను ఏమేమి తీసుకుంటున్నానో ముందు చూపిస్తాను క్యాప్సికమ్ తీసుకున్నాను ఆ తర్వాత చీజ్ బాగా గ్రేట్ చేసి పెట్టుకున్నాను అండ్ క్యాప్సికమ్ చూసారు కదా క్యూబ్స్లా కట్ చేసుకున్నాను ఇంకా మన దగ్గర కార్న్ ఉంది అండ్ పీస్ ఉన్నాయి ఈ రెండు కూడా ఫ్రోజన్ అన్నమాట అంటే నేనే తీసుకొని ఆ తర్వాత ఫ్రీజ్ చేసి పెట్టేశాను అవసరమైనప్పుడు యూజ్ చేసుకున్నాం కదా అని ఇదైతే చీజ్ నేను వాడేది అండ్ గ్రీన్ చట్నీ కోసం ఇక్కడ నా దగ్గర కొత్తిమీర మిర్చి జీలకర్ర పుదీనా అల్లం వెల్లుల్లిపాయ అండ్ నిమ్మకాయ అండ్ కొంచెం చాట్ మసాలా కూడా వేస్తే బాగుంటుంది ఇంకా కర్డ్ కూడా వేయచ్చు బట్ నా దగ్గర కర్డ్ లేదు మీ దగ్గర ఉంటే కర్డ్ ట్రై చేయండి సో ఇవన్నమాట కావాల్సింది దీంతోపాటు ఇంకా క్యుకుంబర్ కీర ఉంటుంది కదా కీర కూడా ఉంటే అది పెట్టుకుంటే బాగుంటుంది అండ్ ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో క్యాప్సికమ్ కార్న్ బటానీ ఉంది కదా ఈ మూడు వేసి లైట్గా అలా రోస్ట్ చేసుకుంటాను కొంచెం ఆయిల్ వేసి క్యాప్సికమ్ కొంచెం రాగా ఉంటుంది కదా లేకపోతే ఎక్కువ బాయిల్ చేయకూడదు ఎక్కువ కుక్ చేయకూడదు జస్ట్ కొంచెం అన్నమాట అప్పుడు మనకి ఆ క్రంచీ క్రంచీగా ఉంటుంది బాగుంటుంది శాండ్విచ్ సో ఈ మూడు కూడా వేసేసుకొని కొంచెం ప్లేట్ పెట్టేసి ఒక 4 మినిట్స్ సరిపోతుంది అండ్ ఇంకోవైపు అయితే గ్రీన్ చట్నీ కోసం ఇందాక నేను చూపించాను కదా అవన్నీ మిక్సీలో వేసేసుకొని ఆ తర్వాత లాస్ట్లో లెమన్ కొంచెం పిండుతూ ఉన్నాను కర్డ్ ఉంటే కూడా ఈ పాయింట్లోనే కర్డ్ వేసేసుకొని ఇంకా మిక్సీ చేసేసుకోవడమే సో మన గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది ఇది శాండ్విచ్కే కాదు ఇంకా మనం పరాటా చేసుకున్నప్పుడు చాలా వాటికి వేసి అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అండ్ ఇంకోవైపు అయితే 4 మినిట్స్ అయిపోయింది ఇప్పుడు నేను అందులో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఆ తర్వాత మిక్స్డ్ హెర్బ్స్ ఆ రెండు వేసి బాగా మిక్స్ చేస్తున్నాను అండ్ ఆ సాల్ట్ కూడా వేసాను ఇలా ఉంటే అది కూడా కట్ చేసుకోండి బాగుంటుంది అండ్ ఇంకోవైపు అయితే ప్యాన్ పెట్టేసుకొని ముందు బటర్ రాస్తూ ఉన్నాను ఆ తర్వాత లైట్గా ఒకవైపు మనం బ్రెడ్స్ని రోస్ట్ చేసుకోవాలి కావాలంటే ఈ సైడ్స్ కూడా కట్ చేసేసుకోవచ్చు మీరు అండ్ ఒక సైడ్ కొంచెం బాగా రోస్ట్ అయిన తర్వాత దాని మీద ఫస్ట్ అయితే గ్రీన్ చట్నీ అప్లై చేస్తూ ఉన్నాను మొత్తం అండ్ ఇందాక కట్ చేసుకున్నాం కదా క్యుకుంబర్ స్లైసెస్ అవి కూడా పెట్టుకోవాలి ఆ తర్వాత దాని మీద ఇందాక మనం చేసిన లైక్ ఈ మిక్స్చర్ ఏదైతే ఉందో అది కూడా వేసి ఆ తర్వాత ఈ ష్రెడెడ్ చీజ్ ఉంది కదా అది కూడా వేసేసుకొని ఇంకో బ్రెడ్ స్లైస్ ఉంది కదా దాని మీద పెట్టేసి ఇది కూడా ఒక 4 to 5 మినిట్స్ కుక్ చేసుకుంటే అంటే చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది సూపర్ యమ్మీ యమ్మీ శాండ్విచ్ రెడీ అయిపోతుంది